ప్రేక్షకులకు స్వాగతం అన్నప్రసాధనము లేక అన్నప్రాసన అనేటటువంటి సంస్కారాన్ని శిశువుకి ఐదు ఆరు నెలల వయస్సులో చేయడం జరుగుతుంది ఆడపిల్లలకైనట్టయితే ఐదవ నెల ఐదవ రోజు మగపిల్లలకైనట్టయితే ఆరవ నెల ఆరవ రోజు వార నక్షత్రాలు ముహూర్తాలు మొదలైనవి ఏవి చూడకుండా చేయవచ్చు అని మనకి పెద్దలు చెప్పిన మాట అన్నప్రాసన అంటే అన్నము తినడం అనేది ఒక సంస్కారంగా మన వాళ్ళు దాన్ని శుభకార్యంగా భావించారు శిశువు తాను పుడుతూనే తన ఆహారాన్ని తనతో తెచ్చుకుంటాడండి సృష్టిలో ఎంత గొప్ప అద్భుతం బయట నుంచి ఏం తేనక్కర్ల ఇట్లా బిడ్డ పుడుతూనే తల్లి దగ్గర పాలు తయారైపోతాయి ఆ పాలతో ఆరు నెలల వరకు దరిదాపుల్లో ఆరు నెలల వరకు మరొక ఆహారం లేకుండా శిశువు బతకచ్చు ఎదుగుతాడు కూడాను ఆరు నెలల తర్వాత తల్లిపాలు తాగుతూ ఉన్నా దానికి తోడుగా బయట ఆహారం కూడా పెట్టవలసినటువంటి అవసరం వస్తుంది ఈ అవసరాన్ని కూడా మన వాళ్ళు చాలా చక్కగా ఒక ప్రత్యేకమైనటువంటి క్రతువుగా జరపడం ఒక వేడుకగా జరపడం అనేది అనూచానంగా వస్తున్నటువంటి అలవాటు ఈ అన్న ప్రసాదన సంస్కారయుతంగా చేయాలి అన్నం పరబ్రహ్మ స్వరూపం అని చెప్పారు అన్నం అనేది పరబ్రహ్మ యొక్క స్వరూపమే ఎందుకంటే అన్నం లేకపోయినట్టయితే ఏ జీవి బతకదు అన్నము అంటే వరితో తయారు చేసిన అంటే బియ్యంతో వండినటువంటి దాన్ని మనం అన్నం అంటున్నాం అది మాత్రమే కాదు ఏదైతే తినబడుతుందో అది అన్నం ఏది తింటుందో అది అన్నం మానవులు తింటూ ఉండేది మానవుల చేత తినబడుతూ ఉండేది మానవులని తినేది అన్నం ఈ అన్నం తినడం అనేటటువంటి దాన్ని సంస్కారయుతంగా చేయడమే అన్న ప్రాసన దీనివల్ల ఏం జరుగుతుంది అంటే గర్భవాసంలో ఉండగా మలమూత్రాదులు స్వీకరించటం వల్ల వచ్చిన దోషం ఏదైతే ఉందో అది పోతుంది జాతకర్మ వల్ల ఏం జరుగుతుంది అంటే మొట్టమొదటి జరిగే సంస్కారం అది కదా జాతకర్మ వల్ల తల్లి గర్భంలో ఉండగా అక్కడ ఉన్నటువంటి గర్భజలాన్ని తాగినందువల్ల కలిగిన దోషం పోతుంది అంటే ఉమ్మనీరు అంటూ ఉంటారే ఉమ్మ నీరు ఒక్కొక్కసారి బిడ్డ యొక్క నోట్లోకి పోతుంది అది పోతే అదేం ఆహారంగా పనికొచ్చేదేం కాదు అది మనకు ఉపయుక్తమయ్యేది కాదు దానివల్ల ఏదైనా దోషం ఉంటే జాతకర్మ వల్ల పోయింది అప్పుడప్పుడు ఈ గర్భవాసంలో మలమూత్రాదుల మధ్య ఉంటారు కదా అవి కూడా లోపలికి వెళ్ళే అవకాశం ఉంది అలాంటి దేవైనా లోపలికి వెళ్ళినట్టయితే మనం శాస్త్రోక్తంగా అన్నప్రాసన అనేటటువంటి కార్యక్రమాన్ని నిర్వర్తిస్తే దానివల్ల ఈ దోషం పోతుంది కనుక పరబ్రహ్మస్వరూపమైనటువంటి అన్నాన్ని స్వీకరించటం మొదలుపెట్టే సమయంలో అంతకుముందు కూడని పదార్థాలు తిన్నటువంటి దోషాన్ని పరిహరించి అన్నాన్ని ఆరాధించే పద్ధతి ఏర్పాటు చేయడం ఉంది ఈ అన్నప్రాసన అనేది శిశువుకి జరిగిన తనకి జరిగిందనే సంగతి ఇతర శిశువులకు జరిగేటప్పుడు చూడటం జరుగుతుంది గనక అన్నాన్ని గౌరవించాలి అనేటటువంటి భావన మనసులో కలుగుతుంది అన్నం నా అని మనకి ఉపనిషత్తు చెప్తుంది అన్నాన్ని ఎప్పుడు కూడా నిందించకూడదుట ఎందుకంటే అది ఎవరో ఒకరికి ప్రాణాన్ని నిలబెట్టేటటువంటిదిగా ప్రాణ ఆధారంగా మారుతుంది కనుక ఇది మనసులో పడాలి అంటే అన్నప్రాసన అనేటటువంటి కార్యక్రమాలని దర్శించాలి తనకు కూడా జరిగింది కదా అని గుర్తొస్తుంది ఇంతగా గౌరవించదగిన ఈ అన్నప్రాసన ఎలా చేస్తారు అంటే మామూలుగా ఏ కార్యక్రమం చేసినా మనకి ప్రధానంగా ఉండేది అభ్యంగన స్నానం ఇది తల్లిదండ్రులు చేస్తారు గనక శిశువుతో పాటు తల్లిదండ్రులు కూడా అభ్యంగన స్నానం చేసి తూర్పు ముఖంగా పీటల మీద కూర్చుని ఆవుపాలతో ఉండిన బియ్యపు పరమాన్నం అంటే ఇది మన ప్రాంతంలో అన్నం తింటాం గనక బియ్యంతో అన్నం తింటాం గనక పాలతో బెల్లం వేసి వండిన అన్నపు పరమాన్నాన్ని తీసుకొని వచ్చి నిత్య నైమిత్తిక క్రియలన్నీ పూర్తయ్యాక ఏది చేసినా ఇది మానకూడదండి మనం నిత్యం చేసే పూజలు వ్యవహారాలు ఇవేమీ మానకూడదు ఇవన్నీ అధికంగా చేసేవి గనక ఇవన్నీ పూర్తి చేసుకున్న తరువాత నైమిత్తిక క్రియలు అంటే నిత్యం చేసుకునేటటువంటి పూజాధికారులు అవన్నీ పూర్తయిన తర్వాత బిడ్డ తల్లి ఒళ్ళో కూర్చుని ఉండగా తండ్రి అక్కడ విష్ణువుని శివుణ్ణి సూర్యుణ్ణి చంద్రుణ్ణి దిక్పాలకుల్ని భూదేవిని బ్రాహ్మణుల్ని ఋషుల్ని పూజించాలట ఎందుకంటే ఆహారం కావాలంటే భూమి ఇస్తుంది దాని మీద ఆహారం పండాలంటే సూర్యచంద్రుల యొక్క అవసరం ఉంటుంది వీళ్ళందరినీ పూజించి తమకి తమ బిడ్డకి కూడా ఎటువంటి ఆహారం ఉండాలంటే క్రిమికీటకాదులు లేనటువంటి తరువాత బలకారకమైనటువంటి పది మందికి పెట్టగలిగినంతటి ధాన్య సమృద్ధి ఉండాలి అనే అర్థం వచ్చే మంత్రాలు చదువుతారండి అన్నప్రాసన సమయంలో అంటే ఎంత జాగ్రత్తగా చదువుతున్నారో చూడండి మనమైతే తను తిని పది మందికి పెట్టగలిగినంత అంటాం కానీ యజుర్వేదంలోని చెప్పాలంటే క్రిమికీటకా లేనిది అంటే ఏ రకంగానూ పాడవకుండా ఉండేది ఆరోగ్యాన్ని కలిగించేది బలం కలిగించేది ఇప్పుడు ఈ రోజుల్లో మనం తినే ఆహారంలో బలం లేదు అని మనమే అనుకుంటున్నాం బలవర్ధకమైనటువంటి ఆహారాన్ని పది మందికి ఇవ్వగలిగినంత ప్రసాదించమని చెప్పేటటువంటి చక్కని మంత్రాలు ఉంటాయి ఆ మంత్రాలు చెప్తూ ఈ అర్చం చేసినటువంటి తరువాత పరమాన్నాన్ని తీసుకుని భగవంతుడికి నివేదన చేసి బిడ్డకి పెట్టడం మొదలు పెడతారు ఈ పరమాన్నం ఆవు పాలతో బియ్యంతో బెల్లం వేసి చేసింది శ్రేష్టం ఎందుకంటే మనం బియ్యం అన్నం తింటాం కనుక మనం పెట్టే దేవుడికి నివేదన చేసేది కూడా బియ్యము అన్నమే గనక దాంతో చేసిన పరమాన్నాన్ని నివేదన చేసి బంగారంతో నాలుకకి ఈ పరమాన్నాన్ని సోకేటట్టు చేయాలి అంటే ఏదైనా బంగారు పోస్తూ తీసుకుని దానితో నోట్లో మూడుసార్లు తల్లి ఒళ్ళో కూర్చున్నటువంటి శిశువుకి తండ్రి ఈ పరమాన్నాన్ని అందిస్తాడు నాలుగవసారి బంగారం లేకుండా చేతితో పెట్టాలి ఆ పైన తల్లి అటు తరువాత బంధువులు ఆ శిశువుకి కొద్ది కొద్దిగా తీపి పదార్థాన్ని రుచి చూపించటం జరుగుతుంది ఇది ఇందులో జరిగేటటువంటి కార్యక్రమం చాలా ప్రధానంగా ఉండేది మంచి ఆహారం శిశువుకు ప్రసాదించమని అన్నాన్ని ప్రార్థించటం అన్నాన్ని మనకిచ్చేటటువంటి భూమి మొదలైన దేవతలందరినీ ప్రార్థించటం ఇందులో ప్రధానంగా ఉండే కార్యక్రమాలు తరచుగా ఈ సమయంలోనే బిడ్డకి కొద్దిగా ఊహ రావడం మొదలవుతుంది సహజ లక్షణాలు బయటపడడం కూడా కనపడుతూ ఉంటుంది అందుకని జీవికా పరీక్ష అనేది ఒకటి చేస్తూ ఉంటారు అంటే ఈ బిడ్డ భవిష్యత్తులో ఏమవుతాడు అన్నదాన్ని పరీక్ష పెట్టడం ఇది నిజమవుతుందా అంటే ఇదో వేడుక రకరకాల వస్తువులు పెడతారు అందులో ఏ వస్తువుని బిడ్డ స్పృశిస్తే తత్సంబంధమైనటువంటి రంగంలో రాణించటం జరుగుతుంది అని విశ్వాసం అక్కడ పెట్టిన కలం ముట్టుకుంటే రచయిత అవుతాడని కత్తి ముట్టుకుంటే యుద్ధాలు చేస్తాడని ఇట్లా ఒక్కొక్క వస్తువుని పెట్టి రకరకాల వస్తువులు పెట్టి ఇలా ఆ జీవికా పరీక్ష చేస్తారు ఇది వేడుకగా చేసేదేనేమో కానీ ఇందులో వాస్తవం ఎంత ఉంది అన్నది మనం కొద్దిగా ఆలోచించి చూడాల్సినటువంటి అంశమేనండి ఈ సమయానికి అన్నప్రాసన చెయ్యాలి అని ఎందుకు పెద్దలు నిర్ణయించారు ఐదు లేక ఆరు నెలలు వచ్చే సమయానికి అంటే అప్పుడు చూడండి పిల్లల నోళ్లల్లో నుంచి చొంగ కారుతూ ఉంటుంది దాని చొల్లు అని కూడా అంటారు ఈ సమయంలోనే మాట్లాడాలనే తాపత్రయం కూడా ఉంటుంది పిల్లలకి మాటలు రావు ఏదో నోటుకొచ్చిన ధ్వనులు చేస్తూ ఉంటారు అందుకే అర్థంబద్ధం లేని మాటలు మాట్లాడుతూ ఉంటే ఏమంటాం చొల్లుబాగుడు వాగుతున్నారండి అంటారు అంటే మాట్లాడాలన్న తాపత్రయమే తప్ప మాటల్లో స్పష్టత లేదు అని చెప్పే సందర్భంలో ఈ చొల్లుబాగుడు అనే పదం ఎందుకు వచ్చింది అంటే అప్పుడే చొంగ కారుస్తూ ఉన్నటువంటి పిల్లలు మాట్లాడడానికి చేసే ప్రయత్నము అని మనకు అక్కడ అర్థం అనమాట ఈ చొంగ కారడం దేనికి చొంగ కారుతోందంటే త్వరలో పళ్ళు వస్తాయి ఇప్పుడేమిటి అంటే శరీరానికి కావలసినటువంటి పిండి పదార్థాన్ని మనం అందించవలసిన ఆవశ్యకతని శరీర ధర్మాలు సూచిస్తున్నాయి ఇప్పటి వరకు తల్లిపాలు సరిపోయాయి ఇక నుంచి కావలసిన మాంసకృత్తులు పిండి పదార్థం మనం బయట నుంచి ఇస్తే తప్ప ఆ శిశువు శరీర నిర్మాణం బాగా వేగవంతంగా పుంజుకోదు అందువల్ల ఈ సమయానికి ఇవ్వాలి అని తెలియజెప్పడానికి శరీరంలో నుంచి చొల్లు కారడం మొదలు పెడుతూ ఉంటుంది ఈ చొంగ చూడంగానే వెంటనే మన వాళ్ళు ఏం చేస్తారు పిల్లలు చొంగ కారుస్తున్నారండి చక్కిలాలు చేయండి అరిసెలు చేయండి అంటారు చక్కిలాలు అరిసెలు కూడా దేంతో చేసేవి పూర్తిగా బియ్యపిండితో చేసేవి అరిసెల్లో కొంచెం బెల్లం జరు బెల్లం పడుతుంది బియ్యపిండిలో చక్కిలాలు పూర్తిగా బియ్యపిండితోనే చేస్తారు అంటే పిండి పదార్థం శిశువుకి పెట్టవలసినటువంటి సమయం ఆసన్నమైంది అని ఈ చొంగ కారడం నిరూపించగానే అక్కడ వేడుకకేమో చక్కిలాలు పెడతారు శిశువుకేమో అన్నం పెట్టడం మొదలు పెడతారు పిండి పదార్థాన్ని తల్లిపాలల్లో నుంచి కాక బయట నుంచి ఇవ్వడం మొదలు పెడతారు ఈ శరీర ధర్మానికి సంబంధించిన ఈ అవసరాన్ని తీర్చే పనిని ఒక సంస్కారంగా మలచి అందించారు మన పెద్దలు అంటే దేన్నైనా ఒక పవిత్ర కార్యంగా భావించటం ఆ పవిత్రతని చూడడం అని ఒక సద్బుద్ధి మనలో ఏర్పాటు కావడానికి స్వస్తి ఇంట్లో వాస్తు మార్పులు అవసరమా అనేది ప్రశ్న ఈవేళ బాగా పిచ్చిపెట్టినటువంటి